October 6th, my favorite shopping mall, Chandana Brothers, inauguration cheyabothunnanu. Namaste, welcome to SumanTV, India's largest digital media network. ఈ రోజు నుంచి రెండు నెలల పాటు క్రీడాకారులకు క్రీడా అభిమానులకు కూడా పండగనే చెప్పాలి. రెండు ఇంచుమించు 48 రోజుల పాటు భారతదేశంలో వరల్డ్ కప్ జరగనుంది. తొలిసారిగా భారత్ ఆతిథ్యం ఇస్తున్న పూర్తి స్థాయిలో ఆతిథ్యం ఇస్తున్న వరల్డ్ కప్ ఇది. ఈ టోర్నీలో పాల్గొనేందుకు ప్రపంచవ్యాప్తంగా 10 దేశాలు పాల్గొనుండగా 10 వేదికలు కూడా దేశవ్యాప్తంగా జరగనున్నాయి. ఈ 10 వేదికల్లో ఇంచుమించు 48 మ్యాచ్లు జరగనున్నాయి. 48 మ్యాచ్ల్లో 150 మంది క్రీడాకారులు పాల్గొనున్నారు. అయితే నవంబర్ 19 జరిగే తుది పోరులో వరల్డ్ కప్ విజేత నిర్ణయం కానుంది. ఈ మ్యాచ్ కోసం అంతా కూడా ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు. ఈ వరల్డ్ కప్ ఎలా ఉండబోతుంది, ఈసారి ఎవరు విజేత కానున్నారు, అసలు ఏమనుకుంటున్నారు క్రీడాభిమానులు, ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం ఈ ఎపిసోడ్లో చేద్దాం. ఒకసారి మీరు కూడా నాతో ఫాలో అవ్వండి. వరల్డ్ కప్ అంటేనే ఒక ఆనందం, ఉత్సాహం, ఒక ఉల్లాసం. అటువంటి వరల్డ్ కప్ ప్రారంభమవుతుందంటే ఇంకెలా ఉంటుంది, చిన్న పెద్దలో కూడా ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. అయితే ఒక క్రీడాకారులే కాదు, క్రీడాభిమానులే కాదు, స్పోర్ట్స్ నేర్పే పీడీలు కూడా దీని మీద స్పందిస్తున్నారు. మన ముందు డిఎన్ఆర్ కాలేజ్ పీడీ గారు ఉన్నారు, నరసింహరాజు గారు, ఈయనతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఈ రోజు నుంచి ఒక పండగ వాతావరణం చోటు చేసుకుంటుంది. అది కూడా అహ్మదాబాద్లో మన నరేంద్ర మోడీ స్టేడియంలో ఈరోజు మ్యాచ్ ప్రారంభమవుతుంది. దీనికి క్రీడాకారులుగా, క్రీడాభిమానులుగా, అలాగే క్రీడా శిక్షకులుగా ప్రతి ఒక్కరికి కూడా ఇండియాలో ఒక పండగ వాతావరణం క్రియేట్ అవుతుంది. ఈ మధ్యకాలంలో ఇన్ జనరల్గా మనం క్రికెటే కాకుండా మిగతా ఛాంపియన్షిప్స్ అన్నీ కూడా చూసుకుంటే వెరీ రీసెంట్గా జరిగినటువంటి ఏషియన్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్లో మన తెలుగు రాష్ట్రాల నుంచి కూడా మెడల్స్ కొట్టడం ఎంతో ఆనందదాయకం. రాబోయే రోజుల్లో ఇండియా క్రీడాపడు ఈ ఏషియన్ ఛాంపియన్షిప్లో 4వ స్థానంలో ఇండియా ఉంది. కానీ రేపు రాబోయే ఒలింపిక్స్లో కూడా ఇండియాకి మెడల్స్ రావాలని, అలాగే మంచి స్థాయిలో మన క్రీడాకారులు ఉండాలని, ఈ రోజు నుంచి జరుగుతున్నటువంటి ఈ క్రికెట్ అంటేనే ఇండియాలోనే మన ఎక్కువ మంది ఇష్టపడే గేము క్రికెట్. ఆ క్రికెట్ పండగ ఈరోజు జరుగుతుంది. ఇది ఈ టోర్నమెంట్లో 10 దేశాలు పాల్గొంటున్నాయి. ఆ 10 దేశాల్లో కూడా ఇండియా మనం తీసుకుంటే యువకులంతా కూడా ఇండియా టీంలో ఉండి ఎంతో నైపుణ్యాన్ని ప్రదర్శించడానికి ఇండియన్ టీం రెడీగా ఉంది. కాబట్టి ఈ టోర్నమెంట్లో ఇండియా సక్సెస్ అవ్వాలని, ఇండియా విన్నర్గా నిలవాలని మనసా వాచా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. మరి కొన్ని గంటల్లో వరల్డ్ కప్ మన దేశంలో స్టార్ట్ అవ్వబోతుంది. మరి ఎప్పుడెప్పుడా జరుగుతుందని మరి 1000 కళ్ళతో మన ఇండియా ప్రజలంతా వెయిట్ చేస్తున్నారు. మరి ఈ వరల్డ్ కప్కి మరి పూర్తి ఆధిత్యం వహిస్తున్న భారతదేశం, మరి మన 150 కోట్ల మంది ఎంతో ఆసక్తిగా ఈ 3వ సారి కప్పు కొడతారని మరి వెయిట్ చేస్తూ ఆసక్తిగా ఎంతో భీమవరం ప్రజలు కూడా ఎంతో ఇంట్రెస్ట్గా ఈ మ్యాచ్ చూడడానికి ఈ 48 రోజులు మరి ఎంతో పండగ వాతావరణంతో ముందే మనకు దీపావళి వచ్చే విధంగా మరి ఈ వాతావరణంలో అహ్మదాబాద్లో ఫస్ట్ టైం మన ఆతిథ్యం ఇస్తుంది. పుల్లు ఆతిథ్యంతో అహ్మదాబాద్లో ఈరోజు 2 టెస్ట్కి మ్యాచ్ స్టార్ట్ అవ్వబోతుంది. మరి ఈ సందర్భంగా మరి సుమన్ టీవీ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ మ్యాచెస్ని ఘనవంతంగా విజయవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్ళి మంచి స్పందన తీసుకురావాలని తెలుస్తూ సుమన్ టీవీ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. టీమును బట్టి నాయకత్వ లక్షణాలను బట్టి క్రీడాకారులు ఆడుతున్న ఆటను బట్టి చూసి సమిష్టి కృషితో ఈసారి కప్పు గెలుస్తారన్న ధీమా వ్యక్తం చేస్తాం. అంటే అక్కడ పిచ్చిల్ని బట్టి వాతావరణం బట్టి మ్యాచ్లు జరుగుతూ ఉంటాయి. మన ఇండియాలో కాబట్టి మన పిచ్చిలు మన వాళ్ళకి బాగా అనుకూలంగా ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా గెలుస్తారని నమ్మకం. అంటే వాస్తవంగా చెప్పాలంటే తొలిసారిగా భారత్ పూర్తి స్థాయిలో ఆతిథ్యం ఇస్తున్న వరల్డ్ కప్ ఇది, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాం. మనకి ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వాన్ని మనం ఖచ్చితంగా అభినందించవలసింది, అలా బీసీసీని కూడా మనం అభినందించాలి. అంటే దీపావళి సంక్రాంతి ముందు వచ్చినట్టుంది ఏంటి? అదా ఖచ్చితంగా పోతే దీపావళి ముందు వచ్చినట్టే లెక్క మనకి. ఎందుకంటే మన ఇండియాలో ఎక్కువగా క్రికెట్ అభిమానులు ఎక్కువ, ఎక్కడ ఆడినా మన భీమవరం ఇంకా ఎక్కువ, మరా ఎక్కువ మీకు తెలియదు కాదు.
మనం చెందిన అంత ఆనందంగా ఆస్వాదించే మనకు క్రీడా స్ఫూర్తి ఉంది. అందువల్ల ఈ సంవత్సరం ఈసారి మాత్రం ఖచ్చితంగా నెగ్గుతామని ధీమాతో ఉన్నాం. భారత్ పూర్తి స్థాయిలో ఆతిథ్యం ఇస్తున్నది. ఎలా ఉంటుంది అంటారు ఈసారి టీం, ఎలా ఆడుతుంది అంటారు, ఎలా ఉందంటారు మన టీం స్పిరిట్? ఈసారి చాలా బాగుంటుందండి. కుర్రోళ్ళు మంచి యువకులు ఉత్సాహవంతులు ఎన్నుకోవడం జరిగిందండి. ఈసారి ఖచ్చితంగా భారత్ మన దేశంలో పెట్టిన తొలికప్పు మనం సాధించాలని కోరుకుంటూ. అంటే వాస్తవం మన క్రికెట్ అంటేనే భారతదేశం బాగా ఆస్వాదిస్తుంది. అవును, అందులో మన భీమవరం ప్రాంతం బాగా. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాండి. ఈసారి భారత్ తొలికప్పు మన దేశంలో పెట్టిన తొలికప్పు మన దేశం సంపాదించాలని కోరుకుంటున్నాను సార్. మన ఇండియాలో పూర్తి స్థాయిలో జరగడం చాలా ఆనందకరంగా ఉంది. ఈ వరల్డ్ కప్లో ఈ పూర్తి స్థాయిలో ఎలా మన ఇండియాకు వచ్చిందో అదేవిధంగా అన్ని మ్యాచ్ల్లో మన ఇండియా ఆధిపత్యం చూపెట్టి వరల్డ్ కప్ ఫైనల్స్లో కూడా మనం కప్పు గెలిస్తే ఇంకా ఆనందంగా ఉండిద్దని భీమవరం ప్రజలు కానీ వెస్ట్ గోదావరి ప్రజలు కానీ చాలా ఆనందిస్తున్నాం. అయితే ఈ ఇన్ని దేశాలు పాల్గొంటున్నాయండి, నిజంగా భీమవరం అంటేనే ఒక క్రికెట్ అభిమానులు ఎక్కువ, ఇక్కడ క్రికెట్ ఫీవర్ ఉంటుంది. వాస్తవంగా మామూలు రోజుల్లో కూడా క్రికెట్ ఫీవర్ ఉంటుంది. ఈసారి యూత్ ఎలా ఉన్నారంటారు? ఈసారి మాత్రం భారతదేశంలోనూ జరగటం, అందులో మన చుట్టుపక్కల హైదరాబాద్లో కూడా జరగడంతో మన భీమవరం ప్రజలు కానివ్వండి, యువకులు కానివ్వండి, క్రీడాకారులు కానీ చాలా ఆనందంగా ఉంది. దీని ద్వారా ఫైనల్ మ్యాచ్లు కూడా ఎప్పుడెప్పుడు జరిగితే, ఎప్పుడెప్పుడు ఫైనల్ మ్యాచ్లు మన ఇండియా వెళ్ళిద్దా, ఎంత బాగా ఆడిద్దా అని ఎదురు చూస్తున్నారు, ఆసక్తి ఎదురు చూస్తున్నారండి. ఇవాళ భారతే వెళ్తుందండి. అది ఈసారి వరల్డ్ కప్ ఎలా ఉండిపోతున్నది అంటారు? మన భారతే వెళ్తుంది వరల్డ్ కప్. ఏ విధంగా చెప్తున్నారు సార్? ఏ విధంగా ఫామ్లో ఉంది కదా, మన టీంలో ఫామ్లో ఉంది, మన టీమే ఫామ్ చేస్తుంది. అయితే తొలిసారిగా భారత్ మనకు పూర్తి స్థాయిలో ఆతిథ్యం ఇస్తున్నది. ఇంచుమించు 48 రోజుల పాటు జరుగుతుంది ఈ పండగ, క్రికెట్ పండగ. ఇంచుమించు 10 దేశాలు కూడా పాల్గొంటున్నాయి. దీని మీద మన వాళ్ళు ఏమనుకుంటున్నారు అసలు? అంటే ఇప్పటి వరకు కూడా ఈ టోర్నీలు అన్నీ కూడా బాగానే ఆడి ఈ టీంలు. అవునండి, బాగానే ఆడుతున్నాయి. ఇప్పుడు బాగానే మన ఇండియా ఫామ్లో ఉంది, ఆడుతుంది గట్టిగా. ఆ నమ్మకం మాకు ఉంది. ఖచ్చితంగా ఈసారి మన కప్పు వస్తుంది. కప్పు కంపల్సరీ. ఈసారి వరల్డ్ కప్ మందే అండి. ఎలా చేస్తున్నారు సార్? మన వాళ్ళు బాగా ఆడుతున్నారు కదండి. బాగుందండి, టీం బాగుందంట. బాగుందండి. అంటే భారత్ కూడా ఈసారి తొలిసారిగా మనకు ఆతిథ్యం ఇస్తున్నది. అవునండి, అవును. మన ఆల్రెడీ ఇప్పుడు మన వరల్డ్ కప్లో మన ప్రైజ్లు అన్నీ గెలిచాం కదండి. ఇదేంటంటే టోర్నీలు చాలా టోర్నీలండి, మన జాతీయ కప్. అదేదండి, ఇప్పుడు కూడా మందండి వరల్డ్ కప్. అది అంటే అవతల కూడా మంచి ఆస్ట్రేలియా వంటి దేశాలు ఫైనల్కి వెళ్ళిన దేశాలు, నెగ్గిన కప్పులు గెలిచిన దేశాలు ఉన్నాయి కదా. ఉన్నాయండి. అయినప్పటికీ మన దేశం బాగుంటుందండి, పర్వాలేదు, బాగా ఆడుతున్నారు మన వాళ్ళు. ఈసారి బాగా ఆడతారు. అది మొత్తానికి తొలిసారిగా భారత్లో పూర్తి స్థాయిలో ఆతిథ్యం ఇస్తున్న వరల్డ్ కప్ ఈసారి ఖచ్చితంగా విజయం సాధించాలని గోదావరి జిల్లాలోని భీమవరం ప్రాంతం అభిమానులు కోరుకుంటున్నారు. క్రీడాకారులంతా కూడా చెప్పేదోటే మాకు దీపావళి సంక్రాంతి ఒకేసారి వచ్చినట్టుగా ఉంది. ఈసారి నేటి నుండి 48 రోజుల పాటు జరిగే ఈ మ్యాచ్ చూసేందుకు మేము ఎప్పుడెప్పుడు అని ఉత్కంఠతో ఉన్నామని కూడా చెప్తున్నారు. ఇది తాజా ఎపిసోడ్. మరి ఎపిసోడ్తో మేము ముందుంటాం.